సోదరి మండలకు నమస్కారం అండి. అండ్ తిరుపతిరావు గారు జీ యూసిస్ అలాగే ఉందనిగా మెన్షన్ గౌరవనీయులు డాక్టర్ బిఎన్ రావు గారు, రవీందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ సభ్యులు, మేము తమ్ముడు అంటే సోదరి రాజు అందరికీ నా యొక్క నమస్కారం. అగా వారైపోయింది అంటే మీ ఎలక్షన్లప్పుడు రెండు మూడు సార్లు చేస్తే ఎక్కడన్నా పోయా అంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ అని చెప్పిన సందర్భాల్లో తిరుపతిరావు గారు మీరు సోదరుడు అందరూ టీమ్ అంతా ఉంటుంది. సో డగ్ ఆఫ్ వార్ అయిపోయింది, ఇప్పుడు ఇట్స్ ఎ టీమ్ వర్క్ ఫర్ యువర్ న్యూలీ ఎలక్టెడ్ బాడీ. సో మీ అందరికీ మరొకసారి అభినందనలు. తప్పనిసరిగా చేయలేని ఛాలెంజెస్ ఏమవుతున్నాయో అవన్నీ మీరు తప్పనిసరిగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ గ్రేట్ హాకీ అని చూసావు అని ఎన్ని ఒడిదొడుకుంటాయో. సో తప్పనిసరిగా ఇలాంటి సందర్భంలో అంటే డాక్టర్లు స్పోర్ట్స్ మెన్స్కు చాలా దగ్గర అనావసరం అంటే డాక్టర్ ఏ ఛాలెంజ్ అని కూడా స్వీకరించగలుగుతారు, అలాగే స్పోర్ట్స్ మెన్ కూడా ఏ ఛాలెంజ్ అని కూడా స్వీకరించగలుగుతారు. ఆ స్పిరిట్తో మీరు ముందుకెళ్ళాలి, మీ టీం అంతా ముందుకెళ్ళాలి. న్యూలీ ఎలక్టెడ్ బాడీ కోవిడ్ సమయంలో కూడా చూశాను ఎంతోమంది డాక్టర్లు తన ప్రాణాలు తృణప్రాయంగా పెట్టి సేవలు చేశారు భయపడకుండా. కొందరు ఆక్సిజన్ లేక కొందరు ఆక్సిజన్ కొనుక్కొని కూడా బతకలేని పరిస్థితులు ఉండేవారు. ఆ సమయంలో వైద్యుడు డాక్టర్ దేవుడితో సమానమని అందరూ అన్నారు, గతంలో అన్నారు, ఇప్పుడు అంటున్నారు. కానీ గతంలో కూడా చెప్పాను ఈ డయాస్ మీదనే, పేషెంట్ వచ్చే వరకు దేవుడు మీరే దేవుడు అని మీరే చేయాలి అంటారు. వెళ్ళేటప్పుడు మాత్రం మీరు పిలిచి చేతులు పెట్టాలని, మీరు రాక్షసులాగా నరూప రాక్షసులాగా కనపడబోతున్నారు. ఐ అపీలింగ్ ద ఆల్ ద డాక్టర్స్ మీ దగ్గరకు వివిధ అంటే చాలామంది మన దగ్గరకు వచ్చారు, చాలా మధ్యతరగతి పేదవాళ్ళే వస్తున్నారు ఎక్కువ, కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మీరు డౌన్ టు ఎర్త్ పై వారితో ఒక మంచి ఎన్వైరన్మెంట్ కల్పించి వారితో మీరు వారికి అంటే డాక్టర్ హోదా కాకుండా మీరు ఒక డౌన్ టు ఎర్త్ పై వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలాంటి గొడవలు జరిగాయని నేను భావిస్తుంటాను. ఇప్పుడు కూడా ఇప్పుడు కొత్త ఛాలెంజెస్ వచ్చినాయి సోదరి మళ్ళీ, పేపర్లు చదువుతున్నాను, తర్వాత గవర్నమెంట్ చాలా ఒత్తిడి చేస్తున్నది నార్మల్ డెలివరీ అనేది. కానీ నార్మల్ డెలివరీ కంటే ఇప్పుడున్న సమాజంలో ఉన్న పరిస్థితులలో ముందుగా అసలు వారికే ఇష్టం లేదనిపిస్తుంది సార్. కొన్ని సందర్భంలో అమ్మాయిలే అంటే ఎవరైతే డెలివరీకి వస్తున్నారో సార్ చాలామంది చూస్తున్నాం. ఓన్ మై ఓన్ కేస్ ఇన్ మై హోమ్ అంటే మా కోడలే నన్ను ఐ డోంట్ వాంట్ నార్మల్ డెలివరీ అవాంట్ సార్ ఇస్తుంది నేను అంటే దీన్ని బట్టి మీ పైన ఎంత ఒత్తిడి ఉంది అనేది అర్థమవుతుంది. తప్పనిసరిగా పోలీస్ ఎలవేళలో మీ ఎంత ఉంటుంది, మీకు ఎలాంటి సమస్య సమస్యను ముందు గుర్తించి ఒక ముందుగా పోలీస్ గారిని మీరు ఇన్ఫార్మ్ చేస్తే తప్పనిసరిగా వీ కెన్ ప్రొటెక్ట్ యూ. అంటే డ్యామేజ్ అయినాక చెప్పే వరకు డ్యామేజ్ అయిపోతుంది. ఆ టైంలో మీరు అంటే ఒక పేషెంట్ మీరు అనలైజ్ చేయగలుగుతారు, పేషెంట్ ఎలా ఉన్నాడు, దాని పరిస్థితి ఎలా ఉంది, క్రిటికల్ ఉంటే అప్పుడే మీరు ముందుగానే గమనించి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి అనేది నా యొక్క కోరిక, నా యొక్క అప్పీల్ ఆల్సో. ఎందుకంటే మీరు ముందుగా గుర్తించి ఆ యొక్క హాస్పిటల్ వాళ్ళ యజమాన్యం సరిగ్గా సివిలియన్స్ కాబట్టి మీరు ఎవరైనా టీం పంపిస్తే ఆ డ్యామేజ్ ఏదైతుందో ఆ డ్యామేజ్ కాకుండా కాపాడే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో మొత్తం డ్యామేజ్ అయిపోయినాక పోలీసు రావడం సరిగా సహకరించలేకపోవడం ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇది గుర్తించుకొని పోలీస్ సహకారం ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనేది మీ అందరికీ తెలుసు, నేను అంతకుముందే ఫ్రెండ్లీగా ఉంటాను. పోలీస్ అనేది తర్వాత వచ్చింది. సోదరులు చాలామంది డాక్టర్లు నాకు సార్ చెప్పినట్టు రెడ్డి గారు చెప్పినారు, చాలామంది మిత్రులు ఉన్నారు, వారి సాధక బాధకులు తెలుసు, ఎంత కష్టపడి వస్తే ఈ వైద్య వృత్తిలో వస్తారనేది తెలుసు. వారి సేవలు నిష్కలంకంగా ఉంటాయి, ఎవరికి ఎవరికో ఇందులో ఫేవరిజం అంటే రాజకీయంగా మీకు
సేవ చేయాలని ఉంటుంది. వారు నిస్పక్షపాతంగా ఎవరైనా కూడా పేషెంట్ వస్తే వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుంది తప్ప ఇతను ఈ పార్టీ లేకుంటే ఇతను ఈ కులం ఈ మతం అనేది ఉండదు. ఇది ఒక వైద్య వృత్తి కాబట్టి మీ అందరికీ నా యొక్క మరొకసారి నా యొక్క ఉదయపూర్వక అభినందనలు. తప్పనిసరిగా పోలీస్ మీద వెళ్ళవేలా ఉంటుంది. ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా నా దృష్టిని తీసుకురండి. నేను ఉన్న రోజులలో ఇక ముందు కూడా తప్పనిసరిగా వచ్చే అధికారులు కూడా మీకు ఎప్పుడు కూడా ఆ రెస్పెక్ట్ ఉంటుంది. తప్పనిసరిగా పోలీసులు ఎంతలో ఉంటుందని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చినప్పుడు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్.